స్వామి వివేకానంద ప్రసిద్ధగాంచిన హిందూ యోగి. ఇతని పూర్వనామం నరేంద్రనాథ్ దత్త, రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత యోగ తత్వశాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావం కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వచరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ వేదాంత శాస్త్రములను తన అద్భుత ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి ఇతనికి ఉంది. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. వివేకానందుని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం అతనికి బ్రహ్మరథం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు కూడా. పాశ్చాత్య దేశాలలోకి అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర అనగా పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ నందు 1893లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోనూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశానిర్దేశం చేశాడు. 39 ఏళ్ల వయసులోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం వివేకానందుని జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా 1984లో ప్రకటించింది. వివేకానందుని బాల్యం గురించి చెప్పుకోవాలంటే నరేంద్రనాథుడు. ఈయన కలకత్తా బ్రిటీషు పరిపాలనలోని బెంగాల్ ప్రెసిడెన్సీ, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించాడు. వివేకానందుడు చిన్నప్పటి నుండే ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నప్పుడే నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల, యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏదడిగినా సరే లేదనకుండా ఇచ్చేసేవాడు. పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది అన్నట్లు చిన్నప్పటి నుంచే వివేకానందునికి నిస్వార్థ గుణం మరియు ఔదార్య గుణాలు అలవడ్డాయి. నరేంద్రుడు ఆటలలోనూ, చదువులో కూడా ముందుండేవాడు. ఏకసంతాగ్రాహి. పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. 1880 వరకు మెట్రికులేషన్ పరీక్ష మరియు ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజురోజుకు అతని జ్ఞానతృష్ణ అధికం కాసాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర మరియు సైన్స్తో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా అవపోసన పట్టాడు. అలా చదువులో ముందుకెళుతున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువగా కొనసాగాయి. అలా మూఢనమ్మకాలన్నిటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలిబుచ్చాడు. వారంతా వాదనలలో ఆరితేరినవారు. కానీ వారి వాదనలు ఏవి కూడా నరేంద్రుడిని సంతృప్తిపరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. అందున వారెవరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదు. ఆ తరువాత వివేకానందునికి రామకృష్ణ పరమహంసతో పరిచయం ఏర్పడింది. రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో పూజారి కాదు, కానీ గొప్ప భక్తుడు. అతను భగవంతుని కనుగొని ఉన్నాడని జనాలు చెప్పుకుంటుండగా నరేంద్రుడు కూడా విన్నాడు. ఎవరైనా పండితులు ఆయన దగ్గరకు వెళితే వారు ఆయనకు శిష్యులు కావలసిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి రామకృష్ణ పరమహంసను కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్లారు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతో పాటు కూర్చుని ఉన్నారు. భగవంతుని గురించి సంభాషణలో మునిగిపోయి ఉన్నారు. నరేంద్రుడు తన స్నేహితులతో పాటు ఒక మూలన కూర్చొని వారి సంభాషణను ఆలకించసాగాడు. ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదికి మళ్ళింది. అప్పుడే ఆయన మనసులో కొద్దిపాటి కల్లోలం కూడా మొదలయ్యింది. ఆయన సంభ్రమానికి గురయ్యారు. ఏవేవో ఆలోచనలు ఆయనను చుట్టుముట్టాయి. పాత జ్ఞాపకాలేవో ఆయనను తట్టి లేపుతున్నట్లుగా ఉంది. కొద్దిసేపు అలాగే నిశ్చలంగా ఉన్నాడు.